రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి గతంలో విభజించిన చట్టంలోని షెడ్యూల్స్ ప్రకారం మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా విభజన హామీలపై ముందుకు అడుగులు వేస్తుంది అన్న సంగతి కనబడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా అటు కేంద్రం స్పందించకపోవడం, తెలంగాణ ప్రభుత్వం అస్సలు దీనిపై ఎలాంటి ముందుకు అడుగులు వేయకపోవడంతో ఇక సుప్రీంకోర్టు మెట్లెక్కింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థలను తక్షణమే విభజించాలి అని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్లో ఏకంగా కేంద్రంను అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చింది ఏపీ సర్కార్. ఈ క్రమంలోనే అత్యున్నత న్యాయస్థానం కేంద్రం అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది ఏంటంటే, ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజనలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఈ షెడ్యూల్లో ఉన్న సంస్థల విలువ దాదాపు 1,42,600 కోట్లు ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. దాదాపుగా ఇవన్నీ 91% సంస్థలన్నీ కూడా తెలంగాణలోనే ఉన్నాయని, 100,000 మందికి పైగా ఉద్యోగులు అనుచిత పరిస్థితుల్లో ఉన్నారని, ఈ సంస్థల విభజన ఆలస్యం కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోతుందని కూడా ఇక్కడ సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియపరిచింది. ఇక విభజన అంశంలో తెలంగాణ స్పందించకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపింది. తక్షణమే సంస్థల విభజనకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. దీనికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే తెలంగాణకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. విభజించాల్సిన అంశంలో ఇప్పటికీ కూడా ఆలస్యం చేస్తూ, విభజించాల్సినవి కూడా విభజించకుండా దాదాపుగా 1,42,000 కోట్ల విలువ అయిన ఈ సంస్థలన్నీ తెలంగాణలో ఉండడం, ఆంధ్రప్రదేశ్ జనాలు ఇప్పటికీ ఆ తెలంగాణ సంస్థలు అసలు మమ్మల్ని ఉంచుతారా, మనల్ని పీక్పాడేస్తారా ఏంది అనేది వాళ్ళ యొక్క బాధతో ప్రతినిత్యం వాళ్ళు పనిచేస్తున్న విధానం. అంటే దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే భారీ నష్టం కూడా మనకు ఉంది. ఎందుకంటే ట్యాక్స్ రూపంలో, ఇతరితర కారణాల్లో జిఎస్టీ ఉంటుంది, ఒక కంపెనీ కానీ ఒక సంస్థ కానీ ఎన్నో ఉంటాయి గవర్నమెంట్కి లాభ నష్టాలు తెచ్చే అంశంలో. ఇక్కడ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయితే ఇదంతా కూడా, ఈ సంపద కూడా ఆంధ్రప్రదేశ్కు పెరుగుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే వ్యూహాలు కానీ వేరే నిర్ణయాలు కానీ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజన ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం గట్టిగా ముందుకెళ్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం దగ్గరికి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా విభజన చట్టం ప్రకారం హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది సార్, ఇప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ కొన్నిటికి స్పందించడం లేదు, అసలు సపోర్ట్ చేయడం లేదు అనేది కూడా వాళ్ళు క్లియర్గా కేంద్రం ముందుంచారు. తద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణ గవర్నమెంట్ ఈ నోటీసులకు ఎలా స్పందిస్తుంది, అలాగే కేంద్రం కూడా ఎలా స్పందిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరినీ ప్రతిపాదులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు ఉంచింది కాబట్టి వీళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు, తద్వారా ఎలాంటి అడుగులు పడతాయి దీనికి అనేది చూడాల్సిన అవసరం ఉంది.